ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 465 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో 376 కేసులు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 70 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 19 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 465 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో 376 కేసులు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 70 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 19 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఏపీలో కరోనా విజృంభణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, శ్రీనివాస్, ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగిన పరిస్థితి అయితే ఉంది. 465 కేసులకు కరోనా పాజిటివ్ కేసులు చేరిన పరిస్థితి అయితే ఉంది. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల మధ్య దాదాపు 465 కరోనా, దాదాపు 376 మందికి కరోనా పాజిటివ్ గా తేలగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 70 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు 19 మంది, మొత్తం కలిపి 465 పాజిటివ్ కేసులు రావడం జరిగింది. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7496కు చేరినట్టుగా చెప్పుకోవచ్చు. ఒకే రోజు 500కు దగ్గరగా కేసులు నమోదవడం ఇప్పటి వరకు రికార్డుగా చెప్పుకోవచ్చు. 465 కేసులు ఈ రోజు ఒకరోజే నమోదైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు ఇంత భారీ స్థాయిలో ఏపీలో కేసులైతే నమోదు కాలేదు. రాష్ట్రంలో అయితే ప్రభుత్వం మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి, అదేవిధంగా ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని మాత్రం లెక్కల్లో చూపించడం లేదు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులను 6230గా చెబుతూ 365 మంది డిశ్చార్జ్ అయినట్టుగా, 96 మంది మరణించినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు 369గా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇదే సమయంలో క్యుమ్యులేటివ్ పాజిటివ్ కేసెస్ ఫ్రమ్ ఫారెన్ రిటర్న్స్ 308 ఉండగా, యాక్టివ్ కేసులు 261గా చూపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 1423 మంది ఉండగా, 630 మంది ఇంకా ఆసుపత్రుల్లో వివిధ దశల్లో చికిత్స పొందుతున్నారు. 51 మంది నీళ్ళలో డిశ్చార్జ్ అయిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో గడచిన 24 గంటల్లో భారీగా, అంటే ఇప్పటి వరకు ఏ రోజు చేయనన్ని శాంపుల్స్ అయితే తీసుకోవడం జరిగింది. 17609 శాంపుల్స్ తీసుకున్నారు. 376 పాజిటివ్ కేసులు వచ్చినట్టుగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. 82 మంది కోవిడ్ నుంచి కోలుకుని 24 గంటల్లో డిశ్చార్జ్ అయిన పరిస్థితి అయితే ఉంది. కోవిడ్ వల్ల కృష్ణాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం జిల్లాలో ఒకరు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరు మరణించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ 24 గంటల్లో 24 మరణాలు సంభవించాయి. టోటల్ గా తీసుకుంటే కనుక మరణాల సంఖ్య కూడా ఈ మధ్యకాలంలో పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో పాజిటివ్ కేసులు కూడా భారీ ఎత్తున వస్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య.